ముందు ఖానాపూర్లో చెప్పినా, బోతులో చెప్పినా, నిర్మల్లో చెప్పినా, ఇక్కడ కూడా చెప్పవలసి వస్తున్నది. నేను చాలా ఎలక్షన్లు తిరిగిన, ప్రచారం చాలా క్యాండిడేట్లకు చేసిన, పోయినసారి కూడా తిరిగిన. ఒక నియోజకవర్గం ఎన్నికల సభ అంటే దీనిలో పావులో మంది వస్తారు అంతే. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటే మరి విఠలరెడ్డి గారి విజయం గ్యారంటీ ఖాయం అయిపోయింది, దానికి డౌటే లేదు. ఇంత సంఖ్యలో ఒక నియోజకవర్గంలో రారు. మరి కాంగ్రెస్ ఆయన ఏమో నిశ్శబ్ద విప్లవం అంటాడు, దీన్ని చూస్తుంటే శబ్ద విప్లవమే ఉన్నది, నిశ్శబ్ద విప్లవం కాదు. 100% అదే పరిస్థితి కనపడతా ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే మాట, ఇక్కడ గడ్డెన్న గారు ఎమ్మెల్యేగా పనిచేసినారు గతంలో, వారి కొడుకే విఠలరెడ్డి గారు, మీకు ఆ విషయం తెలుసు. వారు కూడా అనేక రకాలుగా ఈ వెనుకబడ్డ ప్రాంతమని అందరినీ కలిసి మాట్లాడి మంత్రులను ముఖ్యమంత్రులను ఒప్పించి పనులు చేయించేవారు. నేను కూడా వచ్చిన ఇక్కడికి గడ్డెన్న గారు ఎమ్మెల్యే ఉండే టైంలో వచ్చినాం, వారి యొక్క తపన చూసినాం. తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా విఠలరెడ్డి గారు కూడా 100కు 100% అదే పద్ధతిలో పార్టీలో చేరడానికి వచ్చినారు. ఏమిటి విఠలరెడ్డి గారు మీ లక్ష్యం ఏంటి అని అడిగిన నేను, నాకు ఏం వద్దు సార్, అధికారుల పార్టీలో చేరితే నా బలం పెరుగుతుంది, నా నియోజకవర్గం లాభం జరుగుతుంది కాబట్టి చేరుతున్నాను చెప్పాడు ఆయన. అంత సిన్సియర్గా చెప్పి అదే పద్ధతిలో పని అడిగితే కూడా చాలా గౌరవంగా మర్యాదగా గోసగోస ముఖం పెట్టి అడుగుతాడు. నాకు బాగా గుర్తున్నది ఆ గోదావరి బ్రిడ్జ్ అయితే పంచగుడి, అది ఎవరు అది పంచగుడి బ్రిడ్జ్ పట్టుబట్టి ఎంబడబడి పెద్ద కొట్లాడ చేసి సాధించాడు ఆయన. ఒక్కటి చెప్తుంటే మల దుద్దంలో విఠలరెడ్డి గారు అంటే పోయి ఆరుమూరు ఎమ్మెల్యే కూడా పట్టుకొచ్చాడు, నీకు కూడా పట్టినది రారా బాబు అని అంటే అంత పట్టుబట్టి ఆ పని ఆ బ్రిడ్జ్ కూడా మంజూరు చేయించింది. మిగిలిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు, నేను మీకు చెప్పే అవసరం లేదు. రోజు మీ మధ్యలో ఉంటారు ఆయన, ఎక్కడ హైదరాబాద్లో ఉండడు, భైంసాలో ఉంటాడు, ముదుల్లో ఉంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. సిన్సియర్గా నిజాయితీగా పనిచేసే వ్యక్తి, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట మీకు చెప్పదలుచుకున్నా ఒకటి.